దీక్షిత వ్లాగ్. ఈరోజు టమాటా ఆలుగడ్డ స్పెషల్ ఏంటంటే ఇలా పెరిగేసి అడితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి చూడండి. ఓకే ఫస్ట్ ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్. ఓకే నూనె మంచి కాయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర. నువ్వు అని మాటలు ఏమెత్తున్నావు దుబాయ్లో మన నేబర్స్ అండ్ బ్యాచ్లు ఎట్లా వంటలు చేసుకుంటారు అందరూ తెలవాలి కదా. కొత్త కొత్త వచ్చినప్పుడు దుబాయ్లో వంటలు ఎట్లా చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా. ఇప్పుడు మన వీడియో చూస్తే వాళ్ళకి అర్థం అయిపోతుంది. పచ్చి పచ్చడి కళ్యామాకు ఫ్రెండ్స్, దుబాయ్లో కళ్యామాకు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, మన ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజుల దాకా యూజ్ చేసుకుంటుంది. దగ్గర ఉన్న వాళ్ళు మార్కెట్లో డైలీ తెచ్చుకుంటారు, కానీ దూరం మార్కెట్ ఉన్నారు వీక్లీ అంటే పప్పు చారా. తెలంగాణ పద్ధతి పప్పు చారు. అనిల్ ఫస్ట్ లో వంటలు రాకపోతుండే, ఇప్పుడు కూడా సరిగా రావు. ఆయన కొంచెం వంట అడిగే పాపం నేర్పిస్తున్నా. ఒక్కోటి వేసి కదా వేరు ఉంటే ఉండడు, ఒక నెల రెండు రోజులు ఉండడు వల్ల పక్క జరుగుతుంది. పెరిగి కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా వేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను చూపెట్టాను మీకు మళ్ళీ ఉంటుంది బటర్స్ అంటే చిన్న ఏంటి బఠానీలు ఉంటాయి చూడు, అవి కూడా బాయిల్ చేసుకుని పెట్టుకుంటే ఆలుగడ్డలు సూపర్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ వీడియో చూసుకోలేరు అట్లా నచ్చినంత ఉంటాయి బాగా. అవునా కరెక్ట్ ఉండదంటూ అన్న ఏమంటున్నాను పప్పు చారు, పప్పు చారులకు టమాటాలా మంచిగా వస్తున్నా. ఇంకా మరి ఇక ఉల్లిగడ్డ గిట్ల గోలిన తర్వాత గోల్డెన్ కలర్లో కసిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు కాదు ఫ్రెండ్స్, ఈ దీనిలో ఇక మనం ఇది వేసుకోలేదు, అల్లం ఎల్లిగడ్డ దంచి పెట్టినాము. ఇది కూడా కొంచెం నూనెలో మంచిగా గోలించుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది, పచ్చి వాసన పోయేదాకా. ఒకవేళ మంచి గూడపోతే స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్. అది కూడా గ్యాస్ కామెంట్స్ మాత్రం పెట్టకూడదు. ఓకే లైట్ పోతుంది, మీ ఫ్రెండ్స్ కొంచెం తెలంగాణంటే షేర్ చేయండి. మేము మీ దుబాయ్లో మీ తెలంగాణ బిడ్డలం, తెలంగాణ ఆంధ్ర అన్ని గుర్తు అందరం ఒకటే. తగినంత పసుపు వేసుకుంటే ఉల్లిగడ్డలు మాడుకోరుకుంటా అడ్డం లేదు అడ్డం లేదు ఇప్పటికైనా ఏం చేయాలి అడ్డం అడ్డము అడ్డము అది ఇక్కడ ఉండదా మన టమాటాలు వేసుకోండి ఫ్రెండ్. కొంచెం సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం కొంచెం ఫస్ట్ కొత్తిమీర వేసుకుంటే స్మెల్ అనేది కొంచెం మంచిగా వస్తుంది, మంచిగా గోలాలి. ఎర్రపప్పు తెల్లగైనది, ఎర్రపప్పు తెల్లగైనదా వావ్ చెప్పండి ఏమంటారు. టమాటాలు వేసిన ఫ్రెండ్స్, ఇక పచ్చిమిర్చి వేసిన మంచిగా కలుపుతున్నా ఫ్రెండ్స్,
అందరూ మా అన్న వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా స్వామన్న వీడియోస్ని వ్యూస్ పెంచుర్రి. చూడండి ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా పోతాయి. దుబాయ్లో పట్టించిన కారం ఫ్రెండ్స్ ఇది ఉంటుంది కదా, ఇష్టం కాదు అది ఇష్టం. కాశ్మీర్ వచ్చిన కాశ్మీర్ ఇష్టం కదా, తెలంగాణలో కారం ఎక్కువ కొంచెం ఎక్కువగా తింటాం ఫ్రెండ్. ఎందుకంటే మా మెస్ పార్ట్నర్ చాలా స్పైసీ తింటారు. టమాటా మగ్గింది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలుగడ్డ తీసుకోవాలి. టమాటా చట్నీ ఇంట్లోనే సింపుల్ చేస్తే ఫ్రెండ్స్, నాకు ఒక నాడు వీడియో పెడతాను మీకు మీకోసం. ఆలుగడ్డలు ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఫ్రెండ్స్, ఉడకబెట్టిన తర్వాత పొట్టు తీసి పెట్టా. ఇప్పుడు మనం సల్లా పోస్తున్నాం, అలా అంటే పెరుగు పెరిసి మంచి వాటర్ పోసేయాలి, గడ్డ లేకుండా వేసుకున్నాము. టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్, మరి ట్రై అయ్యింది. మన పెద్ద పెద్ద హోటల్స్లల్లో ఆలు బటర్స్ ఉంటారు ఫ్రెండ్స్, బాగా టేస్ట్ వస్తుంది. మరి లిక్విడ్ లిక్విడ్ ఎక్కడ ఉంటుంది కొంచెం లైట్గా కుటింగ్ బనాయా మిక్స్ పౌడర్ డాలా, మిక్స్ పౌడర్ ఓన్లీ, మిక్స్ పౌడర్ నమక్ ఆర్ హల్దీ ఇది సబ్ కుచ్ డాల్ దియా, సబ్ కుచ్ డాల్ అయ్యా. ఏ కిస్ కా సాత్ ఖాయేగా, రోటీ కా సాత్ నహీ తో ఓ చావల్ కా సాత్ ఖాయేగా, చావల్ కా సాత్ ఖాయేగా, అండ్ రోటీ కా సాత్ భీ ఖా సక్తా హై, సహీ హై, అప్నా అప్నా మర్జీ, సహీ హై, సహీ హై భాయ్, ఠీక్ హై, అచ్చా బనా హై, ఓకే. తెలంగాణ కరీ కా ఇది నగునా సరే అప్పటిది మంచి
తో వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే బెస్ట్ మేము ముఖాలు ఉన్నాం ఫ్రెండ్స్, మనకు సరిపోదు కస్తూరి మెంతి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, టేస్ట్ చూద్దాం ఇప్పుడు. బా సూపర్ అయింది, కలాస్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇది చేసుకోండి.